నమస్కారం, వెల్కమ్ టు కేడిజిటల్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి చాలామంది టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంపా గోర్ధన్ అన్నారు. గత ప్రభుత్వాలు రాష్ట్ర అభివృద్ధిని మర్చిపోయాయని చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని చెప్పారు. బీబీపేట్ మండలంలోని మాందాపూర్ తుజల్పూర్ గ్రామాలకు చెందిన మాచారెడ్డి మండలం వాడి గ్రామానికి చెందిన సుమారు 100 మంది వివిధ పార్టీల నుంచి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ప్రభుత్వ విప్ గోవర్ధన్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ గోవర్ధన్ మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణను సీఎం కేసీఆర్ 1 స్థానానికి తీసుకువెళ్లాడని చెప్పారు. ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను మన సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. దీంతో మన తెలంగాణ సంక్షేమ పథకాల గురించి ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని సీఎం కేసీఆర్ చేసి రైతు బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి రైతుల ముఖంలో ఆనందాన్ని చూస్తున్నారన్నారు. అంతేకాకుండా రైతులకు బీమా సౌకర్యాన్ని జూన్2 నుంచి ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఇలాంటి పథకాలు సీఎం కేసీఆర్ తప్ప మరెవరు ప్రవేశపెట్టిన దాఖలాలు లేవన్నారు. అంతకుముందు ప్రభుత్వ విప్ గోవర్ధన్కు ఆయా గ్రామాల్లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంహెచ్ చైర్మన్ ముజీబుద్దీన్, జెడ్పీటీసీ లక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు ప్రేమ్ కుమార్, లక్ష్మారెడ్డి, పిప్పిరి అంజనేయులు, వెంకటి, శేఖర్, ముస్తక్ హుసేన్, అంకన్నగారి నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట మండలానికి చెందినటువంటి మాందాపూర్ గ్రామానికి చెందిన కామారెడ్డి జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంకన్నగారి నాగరాజుగౌడ్ గారు, వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మీ వార్డు మెంబర్లు మిగతా కార్యకర్తలందరూ కలిపి సుమారు 100 మందితోని ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వాడి గ్రామం మాచారెడ్డి మండలం వాడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నిమ్మల నర్సారెడ్డి గారు, అదేవిధంగా వారి మిత్రబృందానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తుజాల్పూర్ గ్రామం బీబీపేట మండలానికి చెందినటువంటి భూమాగోడ్, చాలామంది మిత్రులందరూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అంకన్న గారి నాగరాజు గారు గౌడ్తో పాటు వెంకటరెడ్డి గారు పీఆర్టీ ఉద్యమంలో టీచర్స్ ఉద్యమంలో నాయకునిగా ఎదిగి చాలా పేరు ప్రఖ్యాతి సంపాదించినటువంటి వెంకటరెడ్డి గారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి గారు, చాలామంది వార్డు మెంబర్లు, మిత్రులందరూ, యువకులు ఉత్సాహంతో మేము కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమాలను తీసుకొని సంక్షేమ అభివృద్ధి రంగాలను పరుగులు పెడుతున్నటువంటి ఈ తరుణంలో మేము కూడా చేయి చేయి కలుపుతాం. బంగారు తెలంగాణ దిశగా ఈ గ్రామాలన్నీ ముందుకు సాగాలని చేయి కేసీఆర్కు మరింత బలాన్ని ఇస్తాం. వారి చేయి చేయి కలిపి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతామని వస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ వాళ్లకు తెలంగాణ రాష్ట్రం ఇస్తే పాలించుకునే హక్కు లేదన్నారు. ఇలా భారతదేశంలో మేటి నాయకుడిగా మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో ఇలా దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుకున్నటువంటి ఈ కార్యక్రమం, రైతు బంధు కార్యక్రమం కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఇలా 5 లక్షల రూపాయల రైతులకు ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమం కానీ, స్త్రీలకు కన్యాల ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కానీ, అదేవిధంగా కేసీఆర్ కిట్లతో పాటు అమ్మ ఒడి చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు అభివృద్ధి విషయంలో ఈ మండలానికి సంబంధించినటువంటి ఈ బీటీఎస్ చౌరస్తా నుంచి తుజాల్పూర్ బార్డర్ వరకు 22 కోట్లు పెట్టి ఈరోజు ఏ విధంగా డబుల్ లైన్ రోడ్ వేసుకున్నాము,
మా ప్రభుత్వం చేసిన దానికి నిదర్శనం ఇది ఒకటి ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను. ఆ రకంగా వందలాది కోట్లు ఖర్చు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో, జిల్లా మంత్రి పోచారం శ్రీనన్న గారి నాయకత్వంలో మేము పార్టీని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. నాగరాజుగౌడ్ గారికి, అదేవిధంగా పెద్దలు నర్సారెడ్డి గారికి, ఉమాగౌడ్ గారికి, పెద్దలు గౌరవనీయులు వెంకటరెడ్డి కృష్ణారెడ్డి గారికి, మిగతా వార్డు మెంబర్లందరికీ, మీరు రాజకీయంగా ఎదగడానికి అన్ని రకాలుగా నా తోడ్పాటు ఉంటుంది. సాయశక్తుల మీకు పార్టీ పరంగా నా పరంగా అన్ని విధాలుగా అండదండగా ఉంటూ రాజకీయ ఎదుగుదలకు కూడా నా పూర్తి సహకారం మీకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనందరి ధ్యేయం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాబట్టి మీ అందరికీ మరొకసారి కేసీఆర్ గారి తరఫున, కామారెడ్డి టీఆర్ఎస్ పార్టీ తరఫున, నా తరఫున నేను మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ. రైతు బంధు పథకానికి సంబంధించిన పంపిణీ కాని పట్టా పాస్ పుస్తకాలు, చెక్కులను సవరణ చేసి పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి రైతుకు పాస్బుక్ చెక్కులను అందించడమే తెలంగాణ ప్రభుత్వ ఆశయమని చెప్పారు. ఇందుకు రెవెన్యూ అధికారులు సవరణ చేయడంలో పూర్తిగా నిమగ్నమయ్యారని తెలిపారు. రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో మాచారెడ్డి మండలం ఎల్పుగుంట గ్రామంలో జరిగిన రైతు బంధు కార్యక్రమంలో మంత్రి పోచారం పాల్గొని మాట్లాడారు. రైతు అప్పు చేసి వ్యవసాయం చేసే దుస్థితి నుంచి తిరిగి అప్పు ఇచ్చే స్థితిలోకి తీసుకురావడానికి, రైతుకు మనోధైర్యం చేకూర్చడానికే ఈ రైతు బంధు చెక్కులు పాస్బుక్కుల పంపిణీ కార్యక్రమం అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమంలో దేశంలో మరే రాష్ట్రంలో లేదన్నారు. పంపిణీ కాని పాస్ పుస్తకాలను సరిచేసి తిరిగి పాస్ పుస్తకాలు చెక్కులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 58 లక్షల రైతులు ఉన్నారని, 1,40,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 18 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి రైతుకు జీవిత బీమా సౌకర్యాన్ని 15వ తేదీ నుంచి కల్పిస్తున్నట్లు చెప్పారు. రైతుకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకే రైతు కుటుంబానికి ఆధారమయ్యేటట్లు ఈ జీవిత బీమా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి ప్రతి రైతుకు సంవత్సరానికి 2,270 రూపాయలను ప్రభుత్వమే పూర్తిగా ప్రీమియం చెల్లిస్తుందని చెప్పారు. అంతకుముందు విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన వీఆర్ఓలపై మంత్రి పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 వీఆర్ఓలను సస్పెండ్ చేయాలని మంత్రి కలెక్టర్ను సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎంఎస్ చైర్మన్ ముజీబుద్దీన్, ఐసీడీఎస్ చైర్మన్ నవనీత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేంద్రయ్య, జెడ్పీటీసీ లక్ష్మి, తహసీల్దార్ శ్యామల, టీఆర్ఎస్ నాయకులు ముస్తక్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. మీకు చెక్కులు రాని వారి చేతులు చెప్పండి. దిద్దండి, దిద్దండి. ఎన్నభయ్యా, కోట్లలో కేసులు నడుస్తుండగా మన రెవెన్యూ గ్రామాలు రాష్ట్రం మొత్తం 10,800 గ్రామాలు ఉన్నాయి. ఈ 10,800 గ్రామాలకు సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు, అంటే సుమారుగా 100 రోజులు, ఏమని చెప్పినామంటే తహసీల్దార్ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు వారి టీం అంతా బయలుదేరి గంట కోసం ఊళ్ళకి పోతే సమస్య పరిష్కారం కాదు, ఒక రోజువైనా ఆ సందర్భంలో కొంతమంది ఊళ్ళో ఉండవచ్చు, కొంతమంది లేకపోవచ్చు, 2 రోజులున్న చుట్టబెట్టి పోయి రాకపోవచ్చు, 3 రోజులున్న ఏదైనా దూరం దవాఖానకు పోయి రాకపోవచ్చు,
కాబట్టి మీరు హడావిడి కాకుండా గ్రామం మనకాలం వస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రైతు బిడ్డ కాబట్టి ఆయన కూడా గ్రామంలో మనలాగా పుట్టి పెరిగినాడు కాబట్టి రైతాంగం కష్టం తీర్చడానికి కోసం మనం బాగుపడటానికి కోసం ఎవరికి ఎంత భూమి ఉందో ముందు దాన్ని ఫైసలా చేయండి. శ్రీనివాసరెడ్డికి ఎంత ఉంది, గోవర్ధన్కి ఎంత ఉంది, ముర్జుకి ఎంత ఉంది, రాముడికి ఎంత ఉంది, సోమయ్యకి ఎంత ఉంది, మల్లయ్యకి ఎంత ఉంది తీయండి. తీసి పాస్బుక్ తయారు చేద్దాం, కొత్త పాస్బుక్లు. ఆ పాస్బుక్ల ఆధారంగా ఎకరానికి 4,000 రూపాయలు పెట్టుబడి ఇస్తాం. ఈ వారకాలం మృగం స్టార్ట్ అయితే మృగం కంటే ముందే ఇప్పుడు రోయింగ్ కార్ట్ వచ్చింది. హంగామా నౌక తౌకలు ఉండాల్సిన అవసరం లేదు. తండ్రి చనిపోయిందంటే వారసులు భార్య ఉందా, కొడుకులు ఉన్నారా, బిడ్డలున్నారా, ఎంక్వైరీ చేయు. 4 ఎకరాలు ఉంది, 4 కొడుకులు ఉన్నారు, 4 మూసబెట్టు, మనిషి ఎకరం పోతు తీసేయి, పాస్బుక్ ఇచ్చేయి. దానికోసం నానబెట్టి ఇటువంటి పద్ధతి మంచిది కాదని నేను గుర్జకుంటలో కూడా నేను గుర్జకుంట గ్రామాన్ని బిక్రుడికి వచ్చినప్పుడు చెప్పాను. నేను ఆర్డీఓ గారు మీ ఫోన్ మందు పెట్టండి. ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్ మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి అందించడం, పూర్తి భద్రతతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ జరపడం రైతుకు మనోబలం పెంచడమేనని అన్నారు. నిరంతరం నాణ్యమైన ఉచిత విద్యుత్ని రైతులకు అందించడం జరుగుతుందని చెప్పారు. త్వరలోనే కాళేశ్వరం ద్వారా 2 పంటలకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. గుంటా భూమి ఉన్నవారికి కూడా చెక్కులను అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం కాబట్టి మళ్ళీ మొన్న జరిగినటువంటి తప్పు ఒప్పుల్ని సరిచేసి మీ గ్రామానికి వచ్చే మళ్ళీ అధికారులను పంపించి ప్రతి గ్రామానికి ఇవన్నీ రెక్టిఫై చేపిస్తూ ఉన్నాము. అన్నీ చర్చించి మళ్ళీ ఎవరి వారికి పకడ్బందీగా చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా గౌరవ మంత్రివర్యులు ఇప్పుడు ఏదైతే ఈరోజు తీసుకుంటా ఉన్నాము, ఇక్కడ అధికారుల బృందం పనిచేస్తూ ఉన్నారు, మొన్న రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 15-20 రోజుల లోపల పాస్బుక్లు ఇప్పుడు రాసుకొని పోయి మళ్ళీ కంప్యూటర్ ఎక్కించి చెక్కులు తయారు చేయాలి. కాబట్టి 15-20 రోజుల లోపల మిగతా వారందరికీ కూడా ఈ కార్యక్రమం కింద పాస్బుక్లు చెక్కులు ఇవ్వడం జరుగుతుందని గుర్తు చేస్తూ ఉన్నాను. ఎవ్వరు కూడా బాధపడొద్దని నేను వేడుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన కళ్యాణ లక్ష్మి, చెక్కులు తీసుకుందానికి వచ్చిన సోదామణులకు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో 170,000 పాస్బుక్లు, 184,000 చెక్కుల పంపిణీ చేయడం జరిగిందన్నారు. 160 కోట్లు పంపిణీ చేయడం జరిగిందని, 122 కోట్ల రూపాయలను రైతులు బ్యాంకు ద్వారా డ్రా చేసుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 82% పాస్ పుస్తకాలు, 76% చెక్కుల పంపిణీ చేయడం జరిగిందన్నారు. 16,000 మంది ఆధార్ ఇవ్వలేరని, 6,600 మంది ఆధార్ ఫోటో ఇవ్వలేరని తెలిపారు. 3,300 ఎకరాల సాదాబైనామకు సంబంధించి పాస్ పుస్తకాలు, చెక్కులు త్వరలోనే అందజేస్తామన్నారు. అనంతరం ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణలు బీపీట్ మండలం కొన్నపూర్ గ్రామంలో జరిగిన గ్రామసభకు హాజరై మాన్యువల్ ఉత్తర్వులను లబ్ధిదారులకు అందజేశారు. 250,000 మంది రైతులుంటే 173,000 పట్టాలు చేసిన పట్టదారు పాస్బుక్లు ఇచ్చిన, చెక్కులు ఇచ్చిన. ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చెప్పినాక ఇంకొక 35,000 వెళ్తాయి. అంటే ఎందుకు చెప్తానంటే మళ్ళా ఇట్లా కూర్చోలేమన్న ఉద్దేశంతో చేయమంటున్నా. తర్వాత కూడా అయిద్దాని అనుకోకండి, మా అధికారులు కూడా తర్వాత కాదని మీరు అనుకోకండి. ఇది అయిపోయిన తర్వాత ఆన్లైన్లో ఉంటుంది, అంటే నీ ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. ఇప్పుడు కలెక్టర్ అడిగితేనో ఇక్కడికి వచ్చి అడిగితే తెలుస్తుంది. నువ్వు ఎక్కడ పోకర్లా, నీ ఇంట్లో కూర్చొని ఈ ఫోన్లో నీకు మనవడు ఎవడు ఉంటే చదువు ఉంటే దాంట్లో చూసుకుంటే నీ సర్వే నెంబర్ ఎంత, నీ భూమి ఎంత ఉంది, ఏం కథ అని తెలుస్తుంది. నువ్వు మా దగ్గర కూడా రాకర్లే, ఆన్లైన్లోనే కంప్లైంట్ చేయొచ్చు. అంటే నా పాయింట్ ఏంటంటే ఇది అందరం చేయించుకుంటే రైతు 184,000 మందికి చెక్కులు ఇచ్చినాం, అది 196 కోట్లు పాల్సింది, 160 కోట్లు ఇచ్చినాం. 160 కోట్లు నిన్నటి వరకు 122 కోట్ల పైసలు క్యాష్ నగదు తీసుకుపోయి ఇలా ఊర్లలో పెట్టుకుంటారు. ఇదంతా చేయకుండా కాలే, దాదాపు 2,000 మంది ఎంప్లాయీస్ని పెట్టినాం కనుక
ఎవరికి వాళ్ళకు మనం స్లిప్ ఇచ్చి ఏనాడు బ్యాంకుకి పోవాలా, ఏనాడు ఇక్కడికి వచ్చి మనం తీసుకోవాలని చెప్పినా బాగా చేయగలిగిన. ఇంట్లో ఎక్కువ ఇచ్చిన వాటిల్లో చూస్తే 30 జిల్లాలలో హైదరాబాద్ ఎట్లా వ్యవసాయం లేదు కనుక హైదరాబాద్ పక్కన పెడితే 30 జిల్లాల్లో మన ప్లేస్ 7వ ప్లేస్, 7వ పొజిషన్లో ఉన్నాం. పర్సంటేజ్ వైజ్ చూస్తే అంటే 82% ఇచ్చినాం. అండ్ అవి చూస్తే చెక్కులు చూస్తే చెక్కులు ఎక్కువ చేసిన కనుక 76% ఇచ్చినాం. అంత ఇచ్చిన జిల్లాలు వేరే లేవు, బట్ తక్కినవి కూడా మనం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు సురేందర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 31న రేషన్ డీలర్ల సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఈ నెల 31న నిర్వహించనున్న రేషన్ డీలర్ల చలవ్ హైదరాబాద్కు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేందర్ మాట్లాడుతూ రేషన్ దుకాణాలపై 2 కుటుంబాలు ఆధారపడి ఉంటాయన్నారు. ప్రభుత్వం రేషన్ డీలర్లకు ఎలాంటి వేతనాలు కానీ కమిషన్లు కానీ ఇవ్వకపోవడంతో రేషన్ డీలర్లు రోడ్డున పడుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ నెల 31న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని రేషన్ డీలర్లు విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు లక్ష్మీపతి యాదవ్, బిల్లపు ప్రసాద్, పాపయ్య, రమేష్, శ్రీనివాస్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చాలా కమిషన్లతో చాలా రోజుల నుంచి కాలం వెల్లదీస్తున్న ఈ రేషన్ డీలర్లను ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అన్ని వర్గాల ప్రజలను ఎంతో ఆదుకుంటున్నప్పటికీ మన రేషన్ డీలర్లను మాత్రం ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. ఇంకొకటి ఉంచడం అయితే ఈ మాట ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని రేషన్ డీలర్ను హామీ ఇవ్వడం జరిగింది. రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్లో అదే మాటగా మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు 4 సంవత్సరాలు గడిచినా కనీసం రేషన్ డీలర్లను పట్టించుకున్న పాపన పోతలే ఈ ప్రభుత్వం. కాబట్టి దానికి నిరసనగా మేము ఈ నెల 31వ డేట్ నాడు చలో హైదరాబాద్ భారీ బహిరంగ సభ 50,000 నుండి 100,000 మందితోటి బయటకు 80 క్వింటాల బియ్యం ఉంటుంది. ఆ 80 క్వింటాల బియ్యం అమ్మితే 1600 రూపాయలు వస్తాయి. ఆ 1600 రూపాయలతోటి మా రూమ్ మడియ కిరాయి కానీ 1000 రూపాయలు, గుమాస్తాకు 2000 రూపాయలు ఇచ్చిన కారు వచ్చింది. ఉల్టా ఒక నెలకు ఒక సామాన్య డీలర్ 5 నుండి 10,000 నష్టంతో అమ్ముతుండు. ఈ వెట్టి చాకిరి మా వల్ల కాదన్న ఉద్దేశంతో ఈ నెల 31 నాడు బహిరంగ సభలో మా డిమాండ్లు పరిష్కరించకపోతే జూలై 1 నుంచి నిరాధిక సమ్మె చేస్తున్నాం. కాబట్టి దీని ఇదే పిలుపుగా ఇదే ఆహ్వానంగా ప్రతి రేషన్ డీలర్ తన వంతు బాధ్యతగా కుటుంబ సభ్యులతో సతీ సమేతంగా గుమస్తాలతో పాటు అందరూ కలిసి వచ్చి తరలి వచ్చి ఆ బహిరంగ సభను విజయవంతం చేస్తా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 100కి 100% ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ వైపుకు వస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ రెడ్డి అన్నారు. ఇందుకు కారణం బంగారు తెలంగాణ వైపు సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని చెప్పారు. అభివృద్ధికి కీలక అడ్రస్ తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. నిజాం సాగర్ మండలం చిన్న ఆరపల్లి గ్రామంలో 5 లక్షల నిధులతో నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ హాల్కు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే భూమి పూజ చేశారు. అలాగే గ్రామానికి చెందిన సుమారు 500 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాకనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. పేద ప్రజల సంక్షేమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా హిమ్మని హామీలను సైతం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. త్వరలోనే గ్రామానికి అవసరమయ్యే నిధులను మంజూరు చేయిస్తారని ఎమ్మెల్యే షిండే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రాజు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. చిన్నారెపల్లి గ్రామంలో ఊరికి ఊరు మీ వెంట మేమున్నాం. కేసీఆర్ గారు చేస్తున్న గొప్ప కార్యక్రమాలకు మేము కూడా బలపరచదలుచుకున్నామనే ఉద్దేశంతో గ్రామస్తులందరూ కూడా కూర్చొని తమ్ముడు చెప్పిన విధంగా నిర్ణయం, ఏ గ్రామం తీసుకున్నా 100కి 100% టీఆర్ఎస్ వైపు వస్తుంది. ఎందుకు? కేసీఆర్ గారు చేసేటటువంటి అభివృద్ధి పనులకు, సంక్షేమ కార్యక్రమాలకు మెచ్చి ఊరికి ఊరు
మేము టీఆర్ఎస్ పార్టీలో కలుస్తామని నిర్ణయం తీసుకొని మరి ఈరోజు కలవడం నిజంగానే మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం కేసీఆర్ గారికి కూడా చెప్పి మీ గ్రామానికి అవసరమైనటువంటి కొన్ని అభివృద్ధి పనుల కోసం మీ సర్పంచ్ గారు ఒక విజ్ఞాపన పత్రం కూడా మాకు అందించడం జరిగింది. మద్నూరు మండలంలోని ఎంబోరా గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమన్ షిండే పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే హనుమన్ షిండే హాజరయ్యారు. అంతకుముందు మజిద్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే షిండే ముస్లిం సోదరులతో కలిసి అల్పాహారం చేశారు. పలువురు వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యే హనుమన్ షిండే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే షిండే టీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి ప్రతినిధి దిగంబర్రావు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదుట గ్రామీణ తపాలా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా తపాలా ఉద్యోగులు అర్థరంగ ప్రశ్న చేసి నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి విఠల్ మాట్లాడుతూ తపాలా ఉద్యోగులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అందించాలన్నారు. దేశవ్యాప్తంగా తపాలా ఉద్యోగుల సమ్మెలో 2 లక్షల మంది పాల్గొంటున్నారని చెప్పారు. తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను విరమించేది లేదన్నారు. కవలిచంద్ర కమిటీ రిపోర్ట్ సానుకూలంగా ఉందని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 8 గంటలు పని కల్పించి రెగ్యులర్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు సాయినాథ్, వికాస్, గంగారెడ్డి, సంపత్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆదేశానుసారం ఈ నిరవధిక సమ్మె ఈరోజు 8వ రోజు చేరుకుంది. అందులో భాగంగా కామారెడ్డి హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో మేము ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఒకటే కామ్రేడ్స్ మా మిత్రులు మహారాష్ట్రలో ఒకతను, తర్వాత మహబూబ్ నగర్లో 2 ప్రాణాలు త్యాగం చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ మొండి వైఖరికి వాళ్ళు మనోవేదనకు గురై వాళ్ళు ప్రాణాలు కూడా త్యాగం చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ప్రాణత్యాగాన్ని వృధా పోకుండా మేము కూడా అదే రీతిలో మేము కూడా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళ కష్టాన్ని వృధా పోనివ్వకుండా మా వంతుగా మేము ధర్నా కార్యక్రమంలో చాలా ఉధృతంగా పాల్గొంటామని, అలాగే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈడీ ఉద్యోగులు ఏం గొంతెమ్మ కోరికలు కోరుకోవడం లేదు. వాళ్ళు ఏంటంటే కనీస అవసరాలైనా ఒక చిన్న సంసారాన్ని ఎలా అయితే పోషించుకోవాలో, ఒక భార్య, బిడ్డ, భర్త ముగ్గురు జీవనోపాధి కావాల్సిన కనీస అవసరాలు తీర్చాలని గవర్నమెంట్ అడుగుతున్నాము. కమలేచంద్ర కమిటీ రిపోర్ట్లో ముఖ్యమైన ఏంటంటే కనీస అవసరాలు, ఒక ఉద్యోగికి ఏం కావాలనే చిన్న చిన్న అవసరాలే అడగడం జరిగింది. ఆ అవసరాలను కూడా తీర్చలేక ప్రత్యేకంగా మోడీ విదేశాల టూర్లో తిరగడానికే సరిపోతుంది తప్ప మన దేశంలో జరుగుతున్న 2,64,000 మంది జీడిఎస్ గ్రామీణ తపాలా పోస్ట్ ఆఫీసులన్నీ మూతపడ్డా కూడా ఈ గవర్నమెంట్కు కనీసము వాళ్ళ కనికరం కూడా లేకుండా విదేశాల టూర్లోనే తిరగడం జరుగుతుంది. కనీసం అందులో భాగంగా మనకు ఒకరోజు కేటాయించినా కూడా మా యొక్క న్యాయమైన డిమాండ్లు సాధించడానికి మాకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మోడీ దిగంచేంత వరకు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి మా యొక్క న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు మేము ఇదే విధంగా మరి యొక్క ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని మా కామారెడ్డి ఏఐజీడీఎస్ యూనియన్ తరఫున హెచ్చరిస్తున్నాం. కుల వృత్తులను ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తుందని కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సత్తయ్య అన్నారు. ఇందుకు గొల్ల కుర్మల కోసం గొర్రెల పంపిణీ కార్యక్రమం తీసుకొచ్చిందని చెప్పారు. ప్రస్తుతం అవే గొర్రెలకు ప్రభుత్వం దానను కూడా అందిస్తోందని తెలిపారు.
దశవన్ నగర్ మండలం మరకల గ్రామంలో గొర్రెలకు ప్రభుత్వం నుంచి అందించే దానను లబ్ధిదారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ సత్తయ్య అందజేశారు. ఈ సందర్భంగా జేసీ సత్తయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వం అందజేసిన గొర్రెలకు దానా కూడా అందించడం వల్ల గొర్రెల కుర్మ సోదరులకు ఎంతో తోడ్పాటును ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు మర్కంటి భూమన్న, జెడ్పీటీసీ పడియల రాజేశ్వరరావు, జేడీఏ రమేష్ కుమార్, సర్పంచ్ ఉదయ్, వైస్ ఎంపీపీ రూపేందర్ రెడ్డి, బుచ్చయ్య, విటర్నీ అధికారిని గీతమాలిక తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రంగాలలో కూడా విశేష కృషి జరుగుతుంది. రైతులకు 4000 రూపాయలు కానీ, చేపల్లో చెరువులలో చేపలు వేయడం కానీ, అదేవిధంగా కుర్మ గొర్రెలకు 75% సబ్సిడీ మీద గొర్రె బిల్లు కొనిపించడం కానీ, ఈరోజు వాళ్ళ ముఖాలలో చూసి ఆనందం చూస్తే మనం తెలిసిపోతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఎంత డెవలప్ అవుతుంది అనేది ఇది ఒక తార్కాణమ్మ. కొన్ని గ్రామాల్లో అయితే 20 గొర్రె పిల్లలకు 20 పిల్లలు పుట్టిన ఉదాంతాలు కూడా మనకు ఉన్నాయి. నిజంగా ఈ స్కీము గారి గొప్ప ఇదంతా క్రెడిట్ అంతా మన సీఎం గారికి పోతుంది. అంత మంచి చక్కగా దీన్ని తీర్చిదిద్దింది. ఈ ఒకటే స్కీమ్ కాదు, ఏ స్కీమ్ అయినా కానీ మొన్న రైతులకు డబ్బులు వచ్చినాయి. మన డబ్బులు వస్తే ఆ డబ్బులు కూడా రావాలి కదా, దాన్ని కూడా ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ఈరోజు మనకు దాదాపు 130 కోట్లు పంచినాం మన జిల్లాలో. 190 కోట్లకు 130 కోట్లు మనం అంటే ప్రతి ఇళ్లలో పైసలు ఉన్నాయి. నెట్ కొత్త నోట్లు అందుకుంటున్నాయి, 2 నోట్లు 1 రూపాయలో తెలుస్తున్నాయి, నోట్లు ఉన్నాయి. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం. గవర్నమెంట్ ఏదైతే మనం ప్రోత్సహిస్తుందో దాన్ని మరింతగా మనం కష్టపడి ఆ అభివృద్ధి యొక్క ఫలాలు మనం చూపించాలి, మన కళ్ళలోపల కనపడాలి. ఇప్పుడు ఈ లేడీస్ దానం తీసుకోవడానికి వచ్చింది, వాళ్ళ ఫేస్లలో ఎంత ఆనందం చూడండి. ఇంతకుముందు ఈ ఆనందం మనకు తెలంగాణ రాకముందు కనపడలేదు. నిజంగా ప్రభుత్వానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ముందు ముందు కూడా ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలన్నింటినీ సబ్సిడీలను ఉపయోగించుకొని మరి ముందు కూడా మనం పోవాలి. మనకు కూడా ఎవరైతే ఉద్యోగాలు లేకుండా బయట ఉన్న వాళ్ళు కూడా మనకు కామారెడ్డికి వచ్చేస్తున్నారు. గల్ఫ్ బాధితులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు ఇచ్చే ప్రయోజనాలు వాటి అభివృద్ధికరమైన ప్రోగ్రాం చూసి వాళ్ళు కూడా మళ్ళీ వాపసు వస్తున్నారు. అనేక ప్రోగ్రాం మనం చేసే ఇది జస్ట్ ఆరంభమే. అనేక ప్రోగ్రాం ముందు కాలంలో కూడా రాబోతున్నాయి. కాబట్టి మీరందరూ ప్రభుత్వాన్ని చేయితనియాలి. ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో ఆ ప్రభుత్వం చేయితనివ్వాలి. ఈరోజు వెనకట మేము గ్రామాలలోకి వెళ్తుంటే మాకు చెప్పుకోవడానికి ఏం లేకపోతుంది. ఈరోజు గ్రామాలలోకి పోతే మేము గర్వంగా చెప్తున్నాం, ఏఎస్ రైతులకు 4000 రూపాయలు ఇస్తున్నాం, గంగపుత్రులకు తర్వాత ముదిరాజులకు చేపలు ఇస్తున్నాం, అదేవిధంగా గొల్లకు కుర్మ గొల్లలకు గొర్రెలు ఇచ్చినాం, వాటికి దాన కూడా ఇస్తున్నాం, తర్వాత విత్తనాలు కూడా ఇచ్చారు. సో వీటిని ఒక సైంటిఫిక్గా మీరు ఉపయోగించుకోవాలి. మందులో పడి మనం పోకూడదు. డిమాండ్ ఉన్నప్పుడు మనం మన గొర్రెలు అమ్మాలి. ఆ విధంగా మీరు కొద్దిగా మార్కెటింగ్ అది కూడా నేర్చుకుంటే, అవసరమైతే మన జేడీ గారు వాళ్ళని పిలిపించి ఏంటి మార్కెటింగ్ సదుపాయాలు ఇట్టుంటే ఎప్పుడు అమ్మాలి మన గొర్రెలు, ఆ చేసే పని ఇంత కొద్దిగా ఆలోచించేస్తే మనం కొద్దిగా బాగుపడతాం. ఎందుకంటే ఇంత గౌరవంలో సదుపాయం కల్పించినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. శక్తి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సదాశివ నగర్ మండలం పద్మాజీవాడి చౌరస్తా వద్ద మిషన్ భాగ్యతకు సంబంధించిన పైప్లైన్ పగిలిపోయి నీరు లీక్ అయింది. జాతీయ రహదారి పక్కనే పైప్లైన్ ఉండటంతో లీక్ అయిన నీరు పూర్తిగా జాతీయ రహదారిపైకి వచ్చి చేరింది. దీంతో వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు. సుమారు 4 గంటల పాటు పైప్లైన్ ద్వారా నీరు లీక్ అయింది. వేసవికాలం సందర్భంగా స్థానికంగా ఉన్న చిన్నారులు లీకేజ్ నీటిలో కొద్దిసేపు ఆడుకుని సిద్ధ తీర్చుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మురికి కాలువలను శుభ్రం చేసే పనిలో మున్సిపల్ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా పట్టణంలోని 10వ వార్డులోని సిల్సిలా రోడ్డులో గత కొన్ని రోజులుగా మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశారు. వార్డు కౌన్సిలర్ కైలాస్ లక్ష్మణ్ దగ్గరుండి మరీ పనులు చేయించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 10వ వార్డులోని సిరిసిల రోడ్డులో గల మురికి కాలువలను మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేశారు. గత కొన్ని రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో భారీగా చెత్త మురికి కాలువల్లోనే ఉండిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్, వార్డు కౌన్సిలర్ దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ రా మంజులారెడ్డి జేసీబీలను పంపించి మురికి కాలువలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కైలాస్ లక్ష్మణ్ మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా మురికి కాలువలు పూర్తిగా నిండిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. దీంతో కాలువలను దగ్గరుండి శుభ్రం చేయిస్తున్నారు.
వార్డులో ఎలాంటి సమస్యలు నెలకొన్నా తనకు సమాచారం ఇవ్వాలని కౌన్సిలర్ లక్ష్మణ్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు రామకృష్ణ, మురళి, కమ్మరి రమేష్, కరుణాకర్, సాజిద్, మున్సిపల్ సిబ్బంది, పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు. బాటిల్స్ అవన్నీ ఇస్తారు. టోటల్ తీస్తే అవే ఉన్నాయి బాటిల్స్ ఇవన్నీ. వాళ్ళు కూడా బాటిల్స్ అని లేకుండా డస్ట్బిన్ పెట్టుకోవాలి. దానివల్ల మొత్తం మోరి జామ్ అయిపోయి బయటకు వస్తున్నాయి నీళ్ళు. ఆ బయటకు రావడం వల్ల ఈ జేసీబీ పెట్టి క్లీన్ చేయడం జరుగుతుంది. వలన కాలనీ వాసులు అందరూ వచ్చి చెప్తే ఆ ప్రాబ్లం ఇమీడియట్గా సాల్వ్ చేయడం జరిగింది. జేసీబీ పెట్టి ఆ జేసీబీ వల్ల క్లీన్ చేయడం వల్ల వాటర్ కానీ అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇవి ఈ నెల 31వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఆర్కిడ్ పాఠశాల ప్రతినిధి గోవర్ధన్ తెలిపారు. ఈ పరీక్షను స్థానిక ఆర్కిడ్ పాఠశాల నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కిడ్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్కిడ్స్ పాఠశాల ప్రతినిధి గోవర్ధన్ మాట్లాడుతూ ఈ టాలెంట్ టెస్ట్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్ను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సో మన ఆర్కిడ్స్ పాఠశాల విద్యానగర్ కామారెడ్డిలో స్టార్ట్ స్టూడెంట్ టాలెంట్ రివార్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నామని తెలియజేయటం సంతోషిస్తున్నాము. ఈ టాలెంట్ టెస్ట్లో కామారెడ్డిలోని అన్ని పాఠశాల విద్యార్థులు 6th to 10th class విద్యార్థులు పాల్గొనడానికి అవకాశం ఉన్నది కావున ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాము. ఈ స్కాలర్షిప్ టెస్ట్లో ముఖ్యంగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క విద్యార్థి, హై స్కూల్కి చెందిన విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. దీనికి 30-31 తేదీలలో తమ తమ రిజిస్ట్రేషన్లు పాఠశాల నందు ఎంట్రీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఉచిత రిజిస్ట్రేషన్ మాత్రమే దీనికి ఉన్నది కావున అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ టాలెంట్ టెస్ట్, స్టార్ట్ స్టూడెంట్ టాలెంట్ రివార్డ్ టెస్ట్ను బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ది తెలంగాణ బీడీ రూరల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నెలసరి ఉద్యోగులకు 18,000 రూపాయల వేతనాలు ఇవ్వాలన్నారు. అలాగే బీడీ కార్మికులకు 40% మూల వేతనం పెంచి న్యాయం చేయాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ది తెలంగాణ బీడీ రూరల్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 10 లక్షల బీడీ కార్మికులు బీడీ పరిశ్రమలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు. కార్మికుల కష్టాలకు తగ్గ కూలీ యజమాన్యాలు ఇవ్వటం లేదన్నారు. రాష్ట్రంలోని బీడీ కార్మికులకు సంబంధించిన వేతన ఒప్పందం ఈ నెల 31వ తేదీతో ముగుస్తుందన్నారు. జూన్1న చేసుకునే వేతన ఒప్పందంలో బీడీ కార్మికుల వేతనాలు పెంచాలని, 1000 బిడ్లకు ఇచ్చే 170 రూపాయలు సరిపోవటం లేదని, వాటిని కూడా పెంచాలని డిమాండ్ చేశారు. బీడీ యజమాన్యాలు స్పందించి బీడీ కార్మికుల నెలసరి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో ప్రతినిధులు పర్వవ, మల్లేష్, గణేష్ గౌడ్, రవి, కోటయ్య, రాములు, చంద్రమౌళి, సుధాకర్, రమేష్, రవీందర్, కిషన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బీడీ రూరల్స్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో బీడీ కామ్గార్ ఫెడరేషన్ తరఫున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో గత అగ్రిమెంటు ఈ 30తో ముగిసినందున మళ్ళీ నూతన అగ్రిమెంటు చేసుకోవాలని బీడీ యజమాన్యాలకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ అగ్రిమెంటును తక్షణము ఈ యజమాన్యాలు స్పందించి బీడీ కార్మికులకు రావాల్సిన వేతన ఒప్పందము తొందరగా చేసుకొని కార్మికులకు న్యాయం చేయాలి. ఈ రోజుల్లో నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడం వలన గత అగ్రిమెంటులో ఉన్నటువంటి 176 రూపాయలను 1000 బీడీకి ఈ గత అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నూతన అగ్రిమెంటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ 40% పెంచాలనేది మా ఫెడరేషన్ ద్వారా డిమాండ్ ఉన్నది. ఈ డిమాండును తక్షణము యజమాన్యాలపై ఒత్తిడి చేసి ప్రభుత్వము వెంటనే మాకు నూతన అగ్రిమెంటు చేయాలి, లేదా
తక్షణము చేయని ఎడల మేము మా యూనియన్ల ద్వారా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ప్రతి దీన్ని పరిగణించి ఈ లేబర్ అధికారులు ఈ యజమాన్యాలకు తొత్తులుగా మారి ఈ కామారెడ్డి జిల్లాలో ఈ లేబర్ అధికారి ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. ఏ కంపెనీ మీద కూడా ఈ లేబర్ అధికారిని కూడా తక్షణము ఈ బదిలీ చేయాలి. మళ్ళీ లేబర్ కమిషనర్ కూడా మాకు నియమించి ఈ కార్మికులకు న్యాయం చేయాలి. లేని ఎడల ఈ మా ఆందోళన తీవ్ర రూపం చేస్తాం. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం నిరంతరం పోరాటం చేస్తామని ఈ పత్రిక ముఖంగా తెలియపరుస్తున్నాం. తెలంగాణ జనసమితి బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని తెలంగాణ జనసమితి జిల్లా ఇన్ఛార్జి దేశపాక శ్రీను అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జనసమితి అన్ని ప్రాంతాల్లో పోటీ చేస్తుందన్నారు. ప్రతి చోట గెలుపొంది ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ జనసమితి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ జనసమితి జిల్లా ఇన్ఛార్జ్ దేశపాక శ్రీను మాట్లాడుతూ, గ్రామ మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి జిల్లా సమన్వయకర్తలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. గ్రామ గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. అంతకుముందు జిల్లా కోఆర్డినేటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుంభాల లక్ష్మణ్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, నాగరాణి, చందు, సంజీవ్, పద్మ, రమేష్, బస్వరాజులను జిల్లా కోఆర్డినేటర్లుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బైన్ల జేఏసీ కన్వీనర్ రామకృష్ణ, టీవీయూపీ రాష్ట్ర కార్యదర్శి రజనీకాంత్, యాదవరావు, రాజు, విజయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పక్కనన్న తెల్లారెడ్డి నియోజకవర్గం తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈరోజు కామారెడ్డి కేంద్రంలో తెలంగాణ జనసమితి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి స్థానిక ఎలక్షన్లలో పోటీ చేయాలనే ఉద్దేశంతో యువతను మోసం చేసింది కాబట్టి ఈ యువతంతా, ఈ నిరుద్యోగులంతా తెలంగాణ జనసమితిలో భాగస్వాములై రాజకీయంగా ఎదుగుతూ తమ తమ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవడం కోసం ఈ స్థానిక ఎలక్షన్లలో ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క నిరుద్యోగి అని మిగతా ప్రతి ఒక్కళ్ళు మీ మీ గ్రామాల్లో రిజర్వేషన్లను బట్టి మీరు పోటీ వేయవలసిందిగా ప్రతి ఒక్కళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పార్టీ పోటీ చేయడం కోసం నిలిచబెడుతోంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం కల్లిబొల్లి మాటలే సీమాంధ్ర పార్టీ పెత్తందారులను మనము తెలంగాణ రాష్ట్రము 60 సంవత్సరాలు పరిపాలించడం పంపించిన ఘనత ఈ యొక్క కోదండ రామ్సార్ గారి నాయకత్వంలో తెలంగాణ మీ యొక్క యూనివర్సిటీ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి ఉన్నది కాబట్టి మనం ఎక్కడైతే పొడగొట్టుకున్నామో అక్కడనే మనం వెతుక్కొని ఈరోజు తెలంగాణ జనసమితిలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు కావాలి. ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ జనసమితిని, పార్టీని జిల్లాలో ఒక ఆదర్శవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవి వాల్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. కీప్ వాచింగ్ కే డిజిటల్.